హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మసాలా చాయ్ ఈరోజు మన మసాలా చాయ్లో మనం మాట్లాడుకోబోయే మంచి మసాలా థాట్ భయం మనిషి ఎందుకు భయపడతాడు ప్రతి మనిషి ఒకే విషయంలో భయపడ్డాం మనుషులు రకరకాల విషయాల్లో పుర్రకో బుద్ధి జీవకు రుచి అంటాం కదా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విషయానికి భయపడతాడు సహజంగా మనిషి భయాల్లో మొదటిది శారీరక కష్టం అంటే తాను ప్రయత్నించి శారీరకమైన కష్టం చేయగలడం ఒక విషయం కాబట్టి శారీరకమైన భౌతికమైన ఉపద్రవాలకు మనిషి భయపడతాడు భౌతికమైనటువంటి దాడులు ఇతర మనుషుల నుంచి కావచ్చు మృగాలు జంతువుల నుంచి కావచ్చు ప్రకృతి వైపరీత్యాల నుంచి కావచ్చు అనుకోని రోడ్డు ప్రమాదాలు కావచ్చు వీటి గురించి మనిషి భయపడతాడు ఆ బాధను ఓర్చుకోవడం కష్టం అయితే రెండో భయం మనిషికి ఏంటి అనంటే ఆస్తి నష్టం తన ఉన్న సంపద పోతుందేమో అని రావాల్సిన లాభాలు రావేమోనని మనిషి భయపడతాడు ఇక మూడో రక భయం ప్రేమలు తను ప్రేమించే వాళ్ళు తను ఎక్కడ అపార్థం చేసుకుంటారో ప్రేమలు దూరం అయిపోతాయో లేక తాను కోరుకున్న మనిషి తనకి దక్కడేమో తాను అల్లార ముద్దుగా ప్రేమగా పెంచుకున్న పిల్లలు దూరమైపోతారేమో ఇవన్నీ మనిషి భయాలు ఇంతేకాదు సమాజంలో గౌరవం కోరుకునేటువంటి వ్యక్తి తన గౌరవనికి భంగం కలుగుతుందేమని భయపడతాడు అవమానాలకు భయపడతాడు మనిషి ఇక ఇంకేంటి ఇంకా దేనికి మనిషి భయపడతాడు అంటే దెయ్యాలకి ఉందో లేదో తెలియని దెయ్యాలని తాను ఎప్పుడూ చూడని దయ్యాలని ఊహించుకుంటూ కల్పించుకుంటూ భయపడతాడు మనిషి అలాగే తాను ఎప్పుడూ చూడని దైవాన్ని ఊహించుకుని అరువు తెచ్చుకుని ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు ఇక మనిషి భయాలు ఇంకా రకరకాలుగా ఉంటాయి తాను పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని విద్యార్థి భయపడితే తను జీవితంలో ఓడిపోతానేమోనని జీవితాన్ని నెగ్గాలనుకున్నటువంటి పట్టుదల ఉన్నవాడు భయపడుతూ ఉంటాడు ఓటమిని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎన్నో విజయాలు సాధించిన తర్వాత కలిగేటువంటి ఓటమి చాలా భయంకరంగా ఉంటుంది జీవితంలో ఏ విజయము సాధించిన వాడికంటే విజయాలు సాధించి ఓటమి పొందినవాడు ఆ ఓటమిని తట్టుకోలేడు ఇలా మనిషికి ఉన్నటువంటి రకరకాల భయాల వెనక ఉన్నటువంటి భయంకరమైనటువంటి భయం చావు అసలు భయంకరమైనది చావు కూడా కాదు మనిషి తాను కూడా ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది అనేటువంటి ఆలోచన తనకి వస్తుందేమో అనేటి ఆలోచన తనకి రాకుండా తప్పించుకు తిరగడానికి పరిగెడుతూ పరిగెడుతూ ఉరుకులు పరుగులుగా జీవితాన్ని సాగిస్తుంటాడు తానేమి సాధించాలో తెలియదు మనిషికి భయం ఉండాలా వద్దా అంటే ఆహారము భయము నిద్ర మైథునం అంటే సెక్స్ శృంగారం అనేవి సర్వజీవులకు సమానం అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథం చెప్తుంది ఇవి అన్నీ అన్ని జీవులకి ఉంటాయి కానీ మనిషి బౌద్ధికమైన జీవి కాబట్టి వీటి నుంచి బయటపడాలని కూడా చూస్తాడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే భయపడితే మనము భయపడుతున్న విషయము నుండి తప్పించుకోగలమా అంటే ఎంత నువ్వు భయపడితే ఆ విషయం ఇంకా నిన్ను భయపెడుతుంది ఆ సమస్య పెద్దదవుతుంది అనేది మానవుడి మెదడుకి కొద్దిగా అర్థమవుతున్న విషయమే అయినా అది అర్థం చేసుకోకుండా మనిషి భయపడుతూనే ఉంటాడు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి భయాల విషయానికి వస్తే భౌతికమైన దాడుల నుంచి తను తను రక్షించుకోవడానికి మనిషి జాగ్రత్తలు తీసుకోవచ్చు భయపడే స్థానంలో అలాగే మనిషి ఆర్థికంగా తాను నష్టపోయి చతికిలబడ్డా లేకే లేక ఆర్థికంగా నష్టపోతానని భయపడుతున్నా అప్పటికి తనకు అనుగుణమైనటువంటి ఆర్థిక ప్రణాళికలను వేసుకుంటూ మళ్ళా ముందుకు సాగడానికి ప్రయత్నించవచ్చు మనిషి ప్రేమలు తాను ప్రేమించిన ప్రేమ దొరకదేమో అని భయపడేటువంటి వ్యక్తి తను పెంచుకున్నటువంటి అపురూపంగా పెంచుకున్నటువంటి ప్రియమైన పిల్లలు దూరం అవుతానేమో అనేటువంటి భయాల్లో ప్రేమకి అదుపులు హద్దులు పరిమితులు వ్య భావ వ్యక్తీకరణలో మెలుకోవల ద్వారా ప్రేమను రక్షించుకోవచ్చు లేకపోతే ఇక్కడ దొరకని ప్రేమ మరొక చోట దొరుకుతుందేమో అనే ప్రయత్నాలలో ప్రేమ అనే దాన్ని విరహాన్ని కూడా రెండుటి యొక్క సమన్వయాన్ని అర్థం చేసుకుంటూ పెద్దాన్ని ఆనందించడం నేర్చుకోవడం ద్వారా దాన్ని జయించవచ్చు ఇకపోతే మనిషి సామాజికమైనటువంటి గౌరవ మర్యాదలకు పాకులాడుతుంటాడు నీ గౌరవాన్ని నీ మర్యాదని భంగం చేసేటువంటి అవసరం కానీ అంత తీరి కానీ ఇక్కడ సమాజానికి లేదు ఎవడి పోటీ వాడిది ఎవడి జీవనం వాడిది అదేదో సినిమాలో ఎలాగలాగా మనం చూసి సిగ్గుపడేంత గొప్ప క్యారెక్టర్లేమి నిజంగానే లేవి ఇక్కడ అలానే అందరూ చెడ్డవాళ్ళు నీచులు అని చెప్పడం నా ఉద్దేశం కాదు లోపం లేనివాడు ఈ భూమిదే పుట్టడు అని ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చెప్తున్నాయి తప్పులెన్ను వారు తండోపతండంబు కెల్ల ఉండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినరా వేమ ఆ రోజుల్లో వేమన గారు చెప్పారు ప్రతి ఒక్కడు పక్కవాడి తప్పుల్ని వెతకడానికి ప్రయత్నించే ఈ సమాజంలో పక్కోడి మాట పయ్యోడి మాట ముందోడి మాట ఎనకోడి మాట విన్నావంటే నువ్వు మఠాషే అలాగే నువ్వు కూడా అరుణాచల రమణులు చెప్పినట్టుగా పక్కోడి తప్పులు వెంచడానికి ప్రయత్నించద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు నీ మార్గంలో నువ్వు ముందుకెళ్ళు లోపల సబ్కాన్షియస్ మైండ్ అంతరాత్మ అంతరంగం అని ఏది చెప్తుందో సబ్ కాన్షియస్ మైండ్లో నువ్వు చేసేది తప్పు కాదో నీకు తెలుస్తూనే ఉంటుంది సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు తప్పటడుగులు తప్పవు తప్పుడడుగులు వెయ్యకు ముందుకు వెళ్ళు భయపడకు ఇక మనిషికి మనం చెప్పుకున్నట్టుగా గెలుపు ఓటముల భయం గెలుపు ఓటమి రెండిట్లో కూడా రుచిని రెండు రకాల రుచుల్ని అనుభవించడం మనిషి నేర్చుకోవాలి ఇది ఒక ఆట ఎవ్రీథింగ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి నువ్వు గెలుపు ఓటమి రెండింటినీ ఓటమిలో నేర్చుకోవాల్సి నేర్చుకోవాలి గెలుపులో నేర్చుకోవాల్సిందే నేర్చుకోవాలి గెలుపు ఓటమిని రెండింటినీ ఎంజాయ్ చేయడం నేర్చుకున్నప్పుడే నీ పోటీ మనస్తత్వం ఉంటుంది నిజానికి ఏది మిగిలేదు కాదు మనం ఏమీ తీసుకురాలేదు ఏమి పట్టుకెళ్ళలేము అనే తత్వాన్ని అర్థం చేసుకుంటే గెలుపు ఓటముల భయం కూడా మనం జయించవచ్చు ఇక వీటన్నిటికి ఉన్న మరణ భయం నిజానికి మరణం అనేది ఒకరోజు ఈ లోకాన్ని నిష్క్రమించడం అనేది ఎవ్వరూ తప్పించలేని వాస్తవం మన తాత ముత్తాతలు పెద్ద పెద్ద విజయాలు సాధించినటువంటి విజేతలు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు నీకు ఒక టైం వస్తుంది ఒక టైం పీరియడ్ దాకా నువ్వు ఇక్కడ ఆడాలి పాడాలి చేసింది చేయాలి నేర్చుకోవాలి నేర్పాలి ఎంజాయ్ చేయాలి వెళ్ళిపోవాలి యాక్సెప్ట్ చేయకుండా తప్పించుకుని తిరిగితే అది భయం కింద ఉంటుంది నువ్వు వాస్తవాన్ని అర్థం చేసుకుంటే టైం అప్ అయ్యే లోపల నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటావు నేర్పాల్సింది నేర్పుతావు ఎంజాయ్ చేయాల్సినంత ఎంజాయ్ చేస్తావు ఫైనల్గా మనం ఇక్కడ చెప్పుకోవాలనుకున్నది ఏంటి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి భయాన్ని నేర్పకండి ధైర్యాన్ని నేర్పండి పిల్లలకి మీరిచ్చే ఏదైనా కానుక ఉందంటే అది మీరిచ్చే ధైర్యం ఆ ధైర్యం నేనున్నాను నీకు అని ఇచ్చేటువంటి ధైర్యం కాదు నీకు నువ్వున్నావు అనే ధైర్యం నువ్వు ఏమైనా సాధించగలవు అనేటువంటి ధైర్యం సాధించడం అంటే సక్సెస్ అని కాదు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా తట్టుకుని నిలబడే దమ్ము ధైర్యం నీకుంది నీ జీవితాన్ని నువ్వు ఆపవు నీ పోరాటాన్ని నువ్వు ఆపవు ఎవరున్నా లేకపోయినా ముందుకు సాగుతావు అనే ధైర్యాన్ని మనం మన చుట్టూ ఉన్నవాడికి మన తర్వాత జనరేషన్కి పిల్లలకి మనం ఇవ్వాల్సినటువంటి ధైర్యము మనకి వృద్ధులకి కూడా మనం ఇవ్వాల్సినటువంటి ధైర్యం ఇది ఈరోజు మన టాపిక్ భయాన్ని వదిలేద్దాం ధైర్యంని నిలుపుకుందాం సత్యంలో ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు సత్యానికి దూరంగా పది విధాలుగా పారిపోవాలి అనుకునేవాడు భయపడతాడు అపోహలల్లో బతకండి ధైర్యంగా బతకండి ఇది ఇది ఈరోజు మన మషాలకాయ్ టాపిక్ చూస్తున్నానండి ఏబీటీవీ